సహాయ న్యూస్ మీకు స్వాగతం పలుకుతోంది. పాలకులకు ప్రజాభిప్రాయం ఎంతో ప్రాముఖ్యమైంది. తాము చేస్తున్న పరిపాలన ఎలా ఉందో, ప్రజలు ఏమనుకుంటున్నారో వారికి తెలిస్తే అందుకు తగ్గట్టు చర్యలు తీసుకునే వెసులుబాటు ఈ ప్రజాభిప్రాయం ద్వారా కలుగుతుంది. ఈ ప్రజాభిప్రాయ సేకరణ మాత్రం ఈనాటిది కాదు, రాజుల పరిపాలన సమయం నుంచి ఈ ప్రజాభిప్రాయ సూత్రం ఉంది. అప్పట్లో రాజులు తమ వేగుల ద్వారా ప్రజా సమాచారాన్ని, ప్రజల క్షేమ సమాచారాన్ని తెలుసుకునేవారు. ఈ ఆధునిక కాలంలో సర్వేల రూపంలో ప్రజా అభిప్రాయాన్ని తెలుసుకోవడం పరిపాటిగా తయారైంది. ఈ నేపథ్యంలో కొందరు ఉన్నతాధికారులు కూడా మారువేషంలో తమ శాఖపర ఉద్యోగుల మరియు సిబ్బంది పనితీరు తెలుసుకునేందుకు ప్రజాభిప్రాయాన్ని, ఉద్యోగుల పనితీరును పసిగట్టే ప్రయత్నం చేసిన సందర్బాలు మన రాష్ట్రంలో కూడా ఉన్నాయి. తాజాగా మన రాష్ట్రంలో కూడా ఓ శాసనసభ్యుడు రహస్య పందాలో ప్రభుత్వ పాలనపై ప్రజా అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకున్నారు. దీంతో ఆయన పేరు ఇప్పుడు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిపోయింది. ఆయనే వైకాపా ఎమ్మెల్యే వెంకటరమణమూర్తి రాజు ఉరఫ్ కన్నబాబు గారు. స్వామీజీ వేషధారణలో ఆయన తమ నియోజకవర్గంలోని అచ్యుతాపురం మండల కేంద్రంతో పాటు అవసోమాపురం, అప్పన్నపాలెం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు పెరిగిన నిత్యావసర ధరలు, విద్యుత్తు ఛార్జీలు, రోడ్లు బాగోలేవని ప్రజలు అభిప్రాయపడినట్లు తెలిసింది. అయితే ప్రభుత్వ పరిపాలనపై ప్రజలు సానుకూలత కలిగి ఉన్నారని ఆయన పర్యటనలో కనుగొన్నట్టు తెలిసింది. ఏది ఏమైనా ఓ ఎమ్మెల్యే మారువేషంలో ప్రజాభిప్రాయ సేకరణ చేయడం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిపోయింది. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే సహాయ న్యూస్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి.